ఓం శాంతి తెలుగు మురళి సారము 19/8/2021 మధురమైన పిల్లలు మీరు సత్య సత్యమైన రాజఋషులు రాజయోగులు మీరు రాజ్యమును పొందేందుకు తప్పక పవిత్రంగా అవ్వాలి। ప్రశ్న: ఏ శ్రద్ధ వహించినట్లయితే మీరు రాజ పదవికి అర్హులుగా అవుతారు? జవాబు: ఒకవేళ చదువు పట్ల పూర్తి శ్రద్ధ ఉందంటే మీకు రాజ పదవి లభిస్తుంది। తండ్రి వినిపించిన దానిని బాగా విని ధారణ చేయండి। తండ్రి చెప్పినట్లు విన్నారంటే మీకు రాజ పదవి లభిస్తుంది। ఒకవేళ వినే సమయంలో ఆవలిస్తూ నిద్రపోతూ ఉన్నా లేక బుద్ధి భ్రమిస్తూ ఉన్నా రాజ పదవిని పోగొట్టుకుంటారు। అందువలన చదువు పట్ల పూర్తి శ్రద్ధ వహించండి। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్: కుల కలంకితులుగా చేసే ఏ చెడు పనిని చేయరాదు। మీకు మీరే పవిత్రులుగా తయారవ్వాలని ప్రతిజ్ఞ చేసుకోవాలి। 2వ పాయింట్: ఇప్పుడు మీ సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేసుకోరాదు। పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించి వేయాలి। వరదానము: ముందు మీరు అనే పాఠము ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర్ సుజాన్భవ। వివరణ: బాబ్దాదా స్వయాన్ని విధేయత గల సేవకునిగా చెప్పుకుంటారు। సేవకుడునని చెప్పినందున స్వతహాగా కిరీటధారిగా అవుతారు। అలా పిల్లలైన మీరు కూడా స్వయం నమ్రచిత్తులుగా అయ్యి ఇతరులకు శ్రేష్టమైన సీటును ఇవ్వండి। వారిని సీటుపై కూర్చోబెడితే వారు క్రిందకి దిగి స్వతహాగా మమ్ములను కూర్చోబెడతారు। ఒకవేళ మీరు కూర్చునేందుకు ప్రయత్నిస్తే వారు కూర్చోనివ్వరు। అందువలన ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేసుకోండి। అప్పుడు సంస్కారాలు కూడా సహజంగానే లభిస్తాయి, కిరీటధారిగా కూడా అవుతారు। ఇదే చతుర సుజాన్గా అయ్యే పద్ధతి। ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా ఎక్కువే। స్లోగన్: అంతర్ముఖి ఏకాంతవాసిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మయే అవ్యక్త స్థితిని అనుభవం చేస్తుంది।